రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 5వ రోజు కొనసాగుతున్న నిరాహార దీక్షలు పట్టించుకొని అధికారులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ శంకర్పల్లి మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో ఈ మున్సిపాలిటీ చేయడానికి కావలసినటువంటి కనీస అర్హతలు కూడా, గ్రామాలకు ఉండేటటువంటి కనీస అర్హతలు కూడా లేకుండా, ఎటువంటి జనాభా సమీకరణ చేయకుండా, జనాభా యొక్క ఎటువంటి వాళ్ళందరికీ కూడా అంగీకారం తెలపకుండా ఎక్కడో కూర్చొని ఎక్కడో చేసినటువంటి ఒక లోపాయికారి విధానం అనేటటువంటిది ఇది మున్సిపాలిటీలో సింగాపూర్ శంకర్పల్లిలో జరిపినటువంటి ఒక విలీన ప్రక్రియ. ఎటువంటి గ్రామాలలో ఉండేటటువంటి సర్పంచ్ గారు కానివ్వండి, ఇతరత్ర వార్డు మెంబర్లు కానివ్వండి, ఎవ్వరు కూడా అనుమతి పత్రం లేదా తీర్మానాలు జారీ చేయకుండానే అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం దీనిని ఇలా మున్సిపాలిటీగా కలపడం అనేది జరిగింది. ఈరోజు ఒకవేళ మున్సిపాలిటీలో కలిసినట్లయితే కేవలం ఇక్కడ ఆదాయాలు మాత్రమే కాదండి, ఇక్కడ వ్యవసాయం పైన ఆధారపడినటువంటి ఎక్కువ జనాభా 70-80% మంది జనాభా పూర్తిగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మరియు మైనారిటీలు. వీళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంపైన ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు. మరి వీళ్ళ అభిష్టం మేరకు చేయవలసి ఉండగా వీళ్ళని ఎటువంటి అభిప్రాయం తీసుకోకుండా, మరియు మహిళలు ఎంతమంది అంటే దాదాపుగా ప్రతి గ్రామం నుంచి 4 గ్రామాలలో ఉన్నటువంటి మహిళలు దాదాపుగా అందరూ ఉపాధి హామీలో పనిచేసేటటువంటి, దాదాపుగా ఒక్కొక్క గ్రామం నుంచి 150-200 మంది ఉపాధి హామీ కూలీలు, అందరూ కూడా దాదాపు 700-800 మంది ఉపాధి హామీ కూలీలు ఈరోజు జాబ్ కార్డులు క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. ఇలా